నిజాంపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ దేశటి సిద్ధిరాములు కబడ్డీ ఆటల పోటీలను ఆయన టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిందని, ఈ క్రీడలలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువకులకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యవంతంగా ఉండడానికి, దేశారోగ్యానికి, స్నేహ బంధాలకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో గెలిపించిన వారిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలిపించిన వారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారన్నారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఎంపీడీఓ జూనియర్ అసిస్టెంట్ వినయ్, ఎంపీటీసీ బాలరెడ్డి, పీటీలు లింగం, శ్రీనివాస్, రమేష్, బీఆర్ఎస్ నాయకులు దయాకర్, లక్ష్మణ్ గౌడ్, పంగారాజు, లక్ష్మీ నరసింహులు, ధర్మారెడ్డి, నాయిని లక్ష్మణ్, ఉపాధ్యాయులు నవీన్, రత్నాకర్, శ్రీకాంత్, ఉమామహేశ్వర్, విఠల్ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి నెక్స్ట్ మరి జిల్లా స్థాయికి ఎంపిక జరుగుతుంది, దాని ద్వారా మళ్ళీ రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక జరుగుతుంది. దీనిలో మరి ప్రథమ ద్వితీయమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వబడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలంలో ప్రారంభించడం జరిగింది. మరి క్రీడాకారులకు మరి శుభాకాంక్షలు తెలియజేయండి.